విజన్ ఉన్నటువంటి నాయకులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మా యువతను చూస్తున్నా, చాలా జోరుగా ఉన్నారు, హుషారుగా ఉన్నారు. గౌరవనీయులు, పవర్ స్టార్ మిత్రులు, మీరు అభిమానించే నాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు, నటసింహ బాలకృష్ణ గారు, తెలుగుదేశం జనసేన వేదిక పైన అగ్రనాయకత్వం అంతా ఉన్నారు. ఆ నాయకత్వానికి నా ముందర మిమ్మల్ని చూస్తా ఉంటే కొండనైనా బద్దలు చేస్తామనే ధైర్యం ఇచ్చినటువంటి తెలుగుదేశం జనసేన సైనికులందరికీ అభినందనలు, శుభాభినందనలు. తెలుగు జన విజయకేతనం జెండా సభ ఇది. ఈరోజు 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 తాడేపల్లి గూడెం చరిత్ర తిరగా రాసే రోజు ఈ రోజని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, అవునా కాదా ఆడబిడ్డలోని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రాన్ని తమ్ముళ్ళు మనం ఇక్కడ మాహాడుకునేది బయట కూడా చూపించాలి. నాకు ఎదురుగా ఉండే అందరూ మీ జెండాలు దించాలి. తెలుగుదేశం జనసేన జెండాలు దించి మీటింగ్ అవుతానే మళ్ళా ఎగరేద్దాం. కొంచెం దించండి, లేకుండా మడిచి పెట్టుకోండి. బ్యానర్ కూడా తమ్ముడు, బ్యానర్ కూడా భీమవరం బ్యానర్ కూడా నువ్వు సంసిద్ధం నాకు తెలుసు. బ్యానర్ కూడా దించండి. దయచేసి క్రమశిక్షణ కలిగిన మా తమ్ముళ్ళు, యువత, మనం పోరాడవలసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలున్నారు, దొంగల పైన పోరాడుతున్నాం. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది. ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చబోతుంది. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ తాడేపల్లి గూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సభ స్పందన శుభ సూచకం. త్వరలో రాష్ట్రానికి మళ్ళీ నవోదయం అది జరుగుతుంది. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే రెండు పార్టీలు కలిసి బరిలో దిగాయి. మేము చేతులు కలిపింది మా కోసం కాదు, మా పార్టీల అధికారం కోసం కాదు, నా కోసము, పవన్ కళ్యాణ్ గారికి అధికారం కోసం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మేము చేతులు కలిపింది రాష్ట్రం కోసం,
ఐదు కోట్ల భవిష్యత్తు కోసరం ఇక్కడ ఉండే యువత విద్యార్థులు పుట్టిన బిడ్డల కోసరం పుట్టబోయే బిడ్డల కోసరం వారి భవిష్యత్తు కోసరం మేము కలిసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా విద్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి చేతులు కలిపాం హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని తిరిగి బతికించడానికి మేము చేతులు కలిపాం దెబ్బతిన్న రైతాంగం కోసరం మీ బిడ్డల ఉద్యోగాల కోసరం కలిసి బరిలో దిగాం ప్రభుత్వ బాధలతో చిత్రమవుతున్న పేదవాడిని కాపాడడానికి ఇద్దరం కలిసి అడుగేస్తున్నాం మా పొత్తు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసరం తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసరం నేను అడుగుతున్నా తెలుగు వారికి రోషం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మాకు రోషం ఉంది సత్తా చూపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి ఒక వ్యక్తి అహంకారం వల్ల జరిగిన నష్టాన్ని ఒక సీనియర్ నేతగా నేను చూస్తూ ఊరుకొండలేను అదే సమయంలో ప్రశ్నించే ఎదిరించే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ కూడా మౌనంగా ఉండలేరని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు జనం కోరుకున్న పొత్తు రాష్ట్రంలో వెలుగు నింపే పొత్తు అవునంటే గట్టిగా ఆమోదం తెలియజేయండి రాష్ట్ర పునర్నిర్మాణం కోసరం మాతో చేతులు కలపండి మాతో అడుగుయండని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్ర పరిస్థితి అందరం అర్థం చేసుకోవాలి 2014 గతాన్ని ఒకసారి నెమరు వేసుకుని భవిష్యత్తుకు నాంది పలకాల్సిన బాధ్యత మనందరికీ ఉంది 2014 ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే విభజన జరిగింది హేతుబద్ధత లేదు కానీ ఆ రోజు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందే ఇప్పుడు నేను పోటీ చేయడం కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వానికి సమర్థిస్తామని స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అక్కడి నుంచి మేము అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం ప్రతి క్షణం రాష్ట్రం కోసం ఆలోచించాం నాడు మీరు ఇచ్చిన అధికారంతో ఆర్థిక కష్టాలున్న రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రం అవన్నీ కూడా అంచెలంచెలుగా ఏం చేయాలని ఆలోచించాం అయితే ప్రజలందరూ కూడా ఒక షాక్ లో ఉన్నారు విభజన జరిగింది హైదరాబాద్ నగరం పోయింది మాకు పింఛన్లైనా ఇవ్వగలుగుతారా రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందా అని ఆలోచించే సమయంలో ఆ రోజు అనేక కార్యక్రమాలు చేశాం ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి యువత ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు తమ్ముళ్లకు ఉంది అది ఆంధ్రప్రదేశ్ సొంతం అని యువతకు విజ్ఞప్తి చేస్తున్నా అదే కాదు సమర్థవంతమైన ప్రజలున్నారు పోలవరం లాంటి నదులున్నాయి ఇంకో పక్క సముద్ర తీరం ఉంది బంగారు పండించే భూములున్నాయి పండే భూములున్నాయి అన్నదాతగా అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ పేరు వచ్చిందంటే గోదావరి డెల్టా కృష్ణా డెల్టాలే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పంతో మేము ముందుకు పోయాం ఆ రోజు 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం అమరావతి హైదరాబాద్ కంటే మిన్నగా ఒక రాజధాని ఉండాలని
ప్రపంచమే గుర్తించే విధంగా చేయాలని ఆ రోజు రూపకల్పన చేశాం. పోలవరం పూర్తి చేసి రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఒక ఉన్నతమైన సంకల్పంతో ముందుకు పోయాం. కానీ మీరు చూస్తే కేంద్రం నుంచి 11 విద్యా సంస్థల్ని ఐఐటి గాని ఐఐఎం గాని సెంట్రల్ యూనివర్సిటీ గాని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ గాని ఇవన్నీ తీసుకొచ్చాం. అదే మార్గం ఆ రోజు మీరు చూస్తే ఢిల్లీకి వెళితే రాష్ట్రం కోసరం వెళ్ళాం, ప్రాజెక్టుల కోసరం వెళ్ళాం. ఆ రోజు అనేక విషయాల్లో సాధించుకొని తిరిగి వచ్చాం. ప్రపంచమంతా తిరిగి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం, 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తామంటే ఇవన్నీ కూడా ఇటుక ఇటుక పేర్చి కట్టినటువంటి సౌదాన్ని జగన్ వచ్చి ఒక గొడ్డలి పెట్టుతో మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఇక్కడ మీరున్నారు, ఈరోజు రాష్ట్రంలో ఒక సైకో పాలన ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంది అంటే చేలు పైకెత్తండి. ఏ రాష్ట్రంలో అయినా సైకో పాలన ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ముఖ్యమంత్రినైనా సైకో అన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, రాష్ట్రం అంతా వినపడాలి. మా పొత్తు కూడా ఎందుకో మీరు ఆలోచిస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఏ ముఖ్యమంత్రి అయినా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసి తద్వారా పరిపాలన చేస్తారు. కొత్తగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒక పక్కన మీరు చూస్తే ఒక సంక్షేమము ఒక అభివృద్ధికో నాంది పలుకుతారు. కానీ దురదృష్టం ఈ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా మా ఇంటి పక్క నుండి ప్రజావేదిక కూల్చి ఈయన పరిపాలన ప్రారంభించాడంటే ఎలాంటి వ్యక్తో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అది ఇతని నిజమైన నైజం. ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయకుండా ఎక్కడికక్కడ ఒక విధ్వంసానికి దారితీశాడు. ఒక పక్కన మీరు చూస్తే మీడియాని కంట్రోల్ చేయడం కోసరం, ప్రతిపక్షాలని కంట్రోల్ చేయడం కోసరం, మమ్మల్ని తిరగనేయకుండా చేయడం కోసరం జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడు, నియంత్రణ పెట్టాడు, మీటింగ్లు అడ్డుకున్నాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడు. అది తీసుకొచ్చి ఈయన ఇష్ట ప్రకారం ఎన్నికల ముందు ముద్దులో పెట్టిన ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత మీడియా పైన అందరి పైన పిడిగుద్దులు గుద్దే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఇతని స్వభావం, అదే అహంకారం ఇతనికి. ఇంకో పక్క మీరు చూడండి, ఈస్ట్ గోదావరి జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఈయన కారులో ఎమ్మెల్సీ కారులో డోర్ డెలివరీ చేశాడంటే ఎలాంటి అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్న క్యాంటీన్ పెడితే 5 రూపాయలకే ఒక పూట తిండి పెడితే అలాంటి అన్న క్యాంటీన్ని మూసేయడమే కాదు, అన్న క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టకూడదన్న దుర్మార్గుడు అలాంటి వాడిని మీరు చూస్తే ఇది ఒక పెత్తందారి వ్యవస్థకు నిదర్శనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధానిని అడ్డుకున్నారని ఆ రాజధాని మీద శాసనమండలిలో బిల్లు పాస్ చేశారని శాసన మండలి రద్దు చేయాలని పోయాడంటే ఎంత అధికార దుర్వినియోగం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిని చేసి చంపేశారు. ఇది అతని అరాచకానికి పరాకాష్ఠ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధానిలో విట్ ఉంటే, ఎస్ఆర్ఎం ఉంటే, అమృత్ లాంటి యూనివర్సిటీ ఉంటే 15,000 మంది బయట వాళ్ళు వచ్చి చదువుకునే పరిస్థితి క్రియేట్ చేసి అవన్నీ తెలుగుదేశం పార్టీ పెట్టారనే దురుద్దేశంతో రోడ్లు కూడా వేయకుండా, నీళ్లు కూడా ఇవ్వకుండా,
కడాన మట్టి కూడా రోడ్డు మీద ఉంటే తవ్వకపోయిన దుర్మార్గులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదేన మూర్ఖత్వం. ఇంకో పక్క నిన్న చూశారు ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ హనుమ విహారీ వైసీపీ వేధింపులు తట్టుకోలేక పారిపోయాడంటే ఎంత టెర్రరిజమో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కడాన మీరు ఒక్కసారి ఆలోచిస్తే తన సొంత చెల్లెలు ఆస్తి తగాదాలు ప్యాలెస్ తగాదాలు విభేదించి వేరే పార్టీలో చేరితే ఆవిడ యొక్క పుట్టుక పైన చెల్లెల పైన తల్లి పైన సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాడంటే ఎలాంటి వ్యక్తి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇది యొక్క ముఖ్యమంత్రి యొక్క మానసిక స్థితికి నిదర్శనం. ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇప్పటంలో మీటింగ్ పెట్టారు, సభకు స్థలం ఇచ్చారు. సభకు స్థలం ఇస్తే ఆ కసితో రోడ్డు వెడల్పు పేరుతో ప్రొక్లైన్లు తీసుకుపోయి ఎక్కడికక్కడ ఇండ్లన్నీ కూలగొట్టాడంటే అది ముఖ్యమంత్రి యొక్క విధానం. నాకు ఒక విషయం గుర్తొస్తుంది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో ఒక సంఘటన జరిగింది. ఇది యథార్థ కాదా మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ప్రతిరోజు ఆడవాళ్ళని చంపేసేవాడు. ఎవరైతే ఒంటరిగా పశువులు మేపుతా ఉంటే, ఎవరైతే ఇంట్లో ఒంటరిగా పడుకుంటే అక్కడికి పోయి క్రూరంగా రాళ్లతో కొట్టి చంపేసేవాడు. నేను ముఖ్యమంత్రిగా పోలీసులను అడిగాను, ఎందుకు జరుగుతున్నాయని అడిగాను, ఇమీడియట్ గా పట్టుకోమని ఆదేశాలు ఇచ్చాను, చేయలేకపోయారు. తర్వాత అన్ని కూడా ఎన్క్వైరీ చేసి పట్టుకుంటే ఒక వ్యక్తి ఒక నేరాలు చేసి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి ఎక్కడికక్కడ హత్యలు చేసే పరిస్థితికి వచ్చాడు. అతనికి ఎక్కడో మహిళల పైన ద్వేషం వచ్చింది. ఆ ద్వేషంతో మహిళల్ని చంపడమే పనిగా పెట్టుకుని 40 మందిని చంపేశారు. ఆ తర్వాత తన పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి జైల్లో పెట్టి కేసులు ఎన్క్వైరీ అవుతా ఉంటే రాజంపేట నుంచి వస్తూ ఎన్కౌంటర్ లో చనిపోయే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, ఆ కేసుకు ఈ కేసుకు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసం, ఆయనకు డబ్బులు కావాలి, రాజకీయం వ్యాపారం, దీనికి అడ్డొస్తే చంద్రబాబు లెక్కలేదు, పవన్ కళ్యాణ్ లెక్కలేదు, వేదిక పైన లెక్కలేదు, మీరు లెక్కలేదు. అందరినీ అణిచివేయడమే ఆదేశంగా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మనందరి పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే జగన్ విధ్వంసం, అరాచకాలను పరిశీలిస్తే దాడులు కేసులు ఇవన్నీ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒక్క విషయం ఈ తాడేపల్లిగూడెం సభలో చెప్పాలనుకుంటున్నాను. ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంగా చూడడం లేదు, రాష్ట్రంలో ప్రజలున్నారనే ఆలోచన లేదు, రాష్ట్రాన్ని కులాల మధ్య ప్రాంతాల మధ్య వర్గాల మధ్య విభజించి ఆయన అధికారం కోసం సర్వనాశనం చేయాలని ఆలోచిస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, కులాలు కూడుబెట్టవు. మంచి పాలకులు మంచి ప్రభుత్వం మాత్రమే మన జీవితాలను మారుస్తున్నాయి. అట్లా కాకుండా ఒక చెడు వ్యక్తి వస్తే ఆ కులం వాళ్ళు కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితికి వస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, ఆంధ్రప్రదేశ్ అంటే
ఒక మంచి రాష్ట్రం నా ఆలోచన మిత్రులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తెలుగు జాతిని ప్రపంచంలోనే నంబర్ 1 కమ్యూనిటీగా తయారు చేయాలనేది మా సంకల్పం దీనికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందర్ని కోరుకుంటున్నా ఈ రోజు మేము ఇద్దరం కలిసి పొత్తులు పెట్టుకున్నాం మాకు ఏమీ బేషిజాలు లేవు ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమ్ముళ్ళో మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా టీవీలు చూసే ఆడబిడ్డలు మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంగో పక్క ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద విమానంలో వస్తే వీళ్ళబ్బ సొత్తు మారిగా విమానాశ్రయానికి రావడానికి వీలు లేదంట విశాఖపట్నంలో వీధుల్లో తిరుగుతా ఉంటే తిరగకూడదని ఆయన హోటల్లో కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు కడాన అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే సినీ ప్రముఖులు కూడా శాసించే పరిస్థితికి వెళ్ళారు సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజికి వెళ్ళారు నేను బాధపడ్డా చాలా వరకు నొచ్చుకున్నా జీవితంలో ఇలాంటి జరగకూడదు అనుకున్నా అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని అందర్నీ ఒకే విషయం అడుగుతున్నా వై నాట్ 175 అంటున్నాడు జగన్ మేము అడుగుతున్నాం ఏమి పొడిచావని నీకు ఓటేయాలి వై నాట్ 75 కాదు వై నాట్ జాబ్ క్యాలెండర్ సమాధానం చెప్పు వై నాట్ డిఎస్సి వై నాట్ ఉచిత ఇసుక ఇప్పుడే మిమ్మల్ని చూస్తామంటే నాకు అనిపిస్తుంది వై నాట్ 175 కాదు తమ్ముళ్ళు వై నాట్ పులివెందల అవునా కాదా పులివెందల్లో కూడా ఓడించాలా లేదా ఓడించాలంటే తాడేపల్లి శబ్దం పులివెందలు గెలపడాలి గట్టిగా చెప్పండి నేను ఒకటే చెప్తున్నా ఇవన్నీ వదిలిపెట్టు జగన్మోహన్ రెడ్డి ఊ కిల్డ్ బాబాయ్ సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా న్యాయమవునా కాదా యువత తమ్ముళ్ళు ఇంకో పక్క జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ అవునా కాదా బ్లఫ్ మాస్టర్ అవునా కాదా మామూలుగా బ్లఫ్ మాస్టర్ అంటే అబద్ధాలు పదే పదే చెప్పడం రెండు చేయన పనుల్ని చేసినట్టు చెప్పుకోవడం ఇది చేసే వ్యక్తుల్ని బ్లఫ్ మాస్టర్ అంటారు ఒకప్పుడు నేను చూశాను ఊరల్లో కణికట్టు కట్టేవాళ్ళు కణికట్టు అంటే ఉన్నది లేని పదే పదే చెప్పి మనల్ని నమ్మించాలని ప్రయత్నం చేసేవారు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తాన్నావు తెచ్చారా అని అడుగుతున్నా మద్యపాన నిషేధం చేస్తా ఉన్నావు చేశావా అని అడుగుతున్నా సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నాడు చేశాడా అని నేను అడుగుతున్నా నిన్ననే కుప్పం చూశారు తమ్ముళ్ళో పేపర్లో వచ్చింది నా నియోజకవర్గం 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా కుప్పానికి నీళ్లని ఈ ముఖ్యమంత్రి నాటకాలు వేశాడు నేరుగా కుప్పం వెళ్ళాడు ట్యాంకర్లో నీళ్లు తీసుకుపోయాడు కాలువలో నీళ్లు పెట్టాడు అక్కడి నుంచి మీరు చూస్తే కొత్తగా గేట్లు తీసుకుపోయాడు ఇవి చూస్తే మా పవన్ కళ్యాణ్ గారు గాని మా జయకృష్ణ ఏ మాత్రం లాభం లేదు సినిమా షెట్టింగ్ వేశాడు నీళ్లు వదిలిపెట్టాడు సాయంత్రం వదిలిపెట్టి వచ్చాడు తెల్లవారుతో నీళ్లు లేవు అక్కడ
గేట్లు పెట్టాడు. ఉదయం 11:30 గంటలకు గేట్లు పెట్టి తర్వాత రోజున 10:30 గంటలంటే 23 గంటల్లో సినిమా సెట్టింగ్లు కూడా తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది ముఖ్యమంత్రి విశ్వసనీయత. నేను చెప్తున్నా, నేను మొన్నే పిలిపించా, నా నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశా, లక్ష ఓట్ల లక్ష్యంగా బాబుకు సహకరించమని ఒక పిలిపించా. ఈరోజు ఇక్కడ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గంలో లక్ష మెజారిటీ వస్తాయి, నీ నాటకాలు ఎవరో పట్టించుకోరని మరొకసారి తెలియజేస్తున్నా. తమిళ్ళు ఇంకో పక్క ఒక ఫ్లాప్ సినిమా జగంది. 2019లో అధికారం కోసం పాదయాత్ర చేశాడు, జ్ఞాపకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కానీ అనుకోనంటే పాదయాత్ర చేసేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని బుగ్గలని మిలాడు, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. ముద్దులు పెట్టాడు, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. ఇవన్నీ కూడా పెట్టి పెద్ద పెద్ద ట్రైలర్స్ రిలీజ్ చేశాడు. మీరు అనుకున్నారు బాహుబలి సినిమా చూపిస్తాడని చెప్పి అనుకున్నారు. 5 ఏళ్ళు పరిపాలన చూశారు, ఎక్కడికక్కడ అట్టర్ ఫ్లాప్ అయింది. నమ్మి ఓట్లేసిన వారు చీకొడుతున్నారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్. దీనికి సీక్వెల్ ఉండదు. ఒకటే తెలుసుకోవాలి తమ్ముళ్ళు, జనసేన సైనికులు, తెలుగుదేశం తమ్ముళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి మళ్ళా సీక్వెల్ ఉంటుందా తమ్ముళ్ళు? అందుకే ఆ సినిమా అయిపోయింది, 40 రోజులే ఉంది. వైసీపీ రౌడీలకి రియల్ సినిమా 40 రోజుల తర్వాత చూపిస్తామని ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. జనసేన తెలుగుదేశం పొత్తు సూపర్ హిట్, అవునా కాదా? సూపర్ హిట్ అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నీ కుట్రలు, నీ కుతంత్రాలు అట్టర్ ఫ్లాప్, విధ్వంసానికి ఒక ఫుల్ స్టాప్. అందుకే టీడీపీ జనసేన విన్నింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం, అవునా కాదా? తెలుగుదేశం జనసేన గట్టిగా చెప్పాలి విన్నింగ్ టీం అని. తెలుగుదేశం జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రశాంతమైన రాష్ట్రంలో హింస దాడులు కేసులతో జగన్ అగ్గిరాజేశాడు. అంతటా అశాంతి, ప్రతి ఒక్కరిలో కోపం, ఆవేశం ఉన్నాయి. ఇప్పుడు అదే అగ్గితో మా తమ్ముళ్ళందరూ తెలుగుదేశం జనసేన తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి వాయువు కూడా తోడైంది. ఎవరు తమ్ముళ్ళు ఆ వాయువు? ఎవరా వాయువు? పవన్ కళ్యాణ్ గారు. ఇక అగ్గికి వాయువు తోడైతే ఏమవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గైపోతుంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మేమిద్దరం కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన కలయిక. ఈరోజు 99 సీట్లు అనౌన్స్ చేశాం, మిగిలిన సీట్లు కూడా అనౌన్స్ చేస్తాం. ఈ రెండు కూడా మీ ఆశీర్వాదాల కోసం మొదటి మీటింగ్ ఈ తాడేపల్లి గూడూలో పెట్టాం.
ఇది చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది, ఈ గెలుపు ఎవ్వడు ఆపలేడు, గెలుపు మనదే. అవునా కాదా? అయితే మేము కూడా ఒక బాధ్యతగా అభ్యర్థుల ఎంపిక కూడా చేస్తున్నాం. 1,30,00,000 మందిని ప్రజాభిప్రాయం సేకరణ చేసి ఎక్కడికక్కడ అవగాహన చేసి ప్రజల్లో ఎవరుంటారో వాళ్ళని అభ్యర్థులుగా పెట్టడానికి ముందుకెళ్తున్నాం. ఈ అభ్యర్థులు చూసిన తర్వాత జగన్లో భయం మొదలైంది. దీంతో మళ్ళా అభ్యర్థులు మారుస్తానంటున్నాడు. మన అభ్యర్థులు విద్యావంతులు, పేరున్నవారు. జగన్ అభ్యర్థులు స్మగ్లర్లు, రౌడీలు. వైసీపీ అభ్యర్థులు మళ్ళా గెలిస్తే రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే బూతులు మాఫియా నేతలు కావాలన్నా, ప్రజలకు సేవ చేసే మంచి వ్యక్తులు కావాలన్నా మీరే ఆలోచించండి. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి, మంచి చేయాలని తపన మాలో ఉంది, సంకల్పం ఉంది, బాధ్యత ఉంది. కావలసింది మీ మద్దతు. మద్దతు ఇస్తామని ఆశీర్వదించమని మరొక్కసారి కోరుతున్నా. జగన్ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో స్కెచ్ ఉంది. మా దగ్గర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా నిలబెట్టాలని బ్లూ ప్రింట్ ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బాధుడు లేకుండా సంక్షేమం చేస్తాం, కోతలు లేకుండా పథకాలు ఇస్తాం, పెట్టుబడులు తెచ్చి సంపద సృష్టిస్తాం, నీళ్లు ఇచ్చి రైతులు బతికిస్తాం, యువతకు ఉద్యోగాలు ఇస్తాం. ఈ మాఫియా పాలకుడు తాను దోచుకున్న డబ్బులతో మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మేము సంపాదించే సంపద ద్వారా వచ్చే ఆదాయం ఈ పేదవాళ్ళకే ఇస్తాం, అది అనునిత్యం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే సూపర్ సిక్స్ అనే కార్యక్రమం తీసుకొచ్చాం. రేపో ఎల్లుండో మళ్ళీ అన్ని వర్గాల్ని న్యాయం చేసేట్టుగా బీసీ డిక్లరేషన్ ఇస్తాం, ఎస్సీకి డిక్లరేషన్ ఇస్తాం, ఎస్టీల కోసం ఆలోచిస్తాం, మైనారిటీల కోసం చేస్తాం, మహిళల కోసం ఆలోచిస్తాం, రైతుల కోసం ఆలోచిస్తాం, కడకు ఉద్యోగులకు కూడా న్యాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్నికల మేనిఫెస్టో తొందరలోనే రిలీజ్ చేస్తామని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒక్క విషయం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఈ పవిత్రమైన సభలో, రాష్ట్రాన్ని కాపాడే ఈ మహాసభలో ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా, మనం ఐక్యంగా ఉండడానికి, ఈ రాష్ట్రం బాగుకుండా బాగు కాకుండా చూడడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి. ఆ అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రం నాశనమైపోతే, రాష్ట్రం నష్టపోతే అందులో కూడా మనం కూడా బాగాలి. అందుకే అందరికీ సీట్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ అటు జనసేన ఇటు తెలుగుదేశం కోరుకున్న వాళ్ళందరికీ సీట్లు ఇవ్వలేం. కానీ ఒకటి మాత్రం మేము హామీ ఇస్తున్నా, ఈ మహాసభలో పవన్ గారి, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో, అది ఏంటంటే పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి న్యాయం చేసే బాధ్యత ఈ రెండు పార్టీలు, ఈ ఇద్దరు నాయకులు మేము తీసుకుంటాం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఒక పార్టీ వెనకాన మరో పార్టీ నడవడం లేదు. రెండు పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులేస్తున్నాం. పార్టీ నిర్ణయాన్ని, పార్టీల నిర్ణయాన్ని, ఆదేశాల్ని అర్థం చేసుకున్న తెలుగుదేశం జన సేనకులకి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అనుభవంతో చెప్తున్నా, రాష్ట్రానికి న్యాయం చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు, నేను
ఈ మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజల జీవితాలని ఛిద్రం చేసిన ఫ్యాన్ని టీడీపీ జనసేన కొట్టే దెబ్బకు ముక్కల ముక్కలైపోవాలి. చేస్తారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా, కలిసి పనిచేయండి, కసితో పనిచేయండి, కష్టపడి పనిచేయండి. అలాంటి కార్యకర్తలకు నష్టం జరగకుండా చూసే బాధ్యత మాది. పొత్తు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ప్రజల బ్రతుకులు వెలగాలి. టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్, ఆంధ్రప్రదేశ్ ఇంకా అన్స్టాపబుల్. అందుకే అడుగుతున్నా, గట్టిగా పౌరుషంగా చెప్పాలి, తెలుగుదేశం జనసేన పొత్తు అంటే ఐక్యత వర్ధిల్లానికి అని చెప్పాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి గట్టిగా. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. థ్యాంక్ యూ, మిమ్మల్ని చూశాను, చాలా ఆనందంగా ఉంది. ఈ ఉత్సాహం చూసిన తర్వాత గెలుపు మనది, ఎన్నికలయ్యే వరకు నిద్రపోవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.